ఇక ఒకరు నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది? ఈ టీటీడీ బోర్డును మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది? వచ్చినప్పుడు మీరు పంపించిన ల్యాబ్స్ కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావాలి. దాన్ని మార్చుకోవాలి. అంతేకాని చూస్తుంటే మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు. ఇదే మీరు ఊహించండి, ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా, ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచమంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోతుంది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాం ని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం, సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది. ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది. కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని ఆలింగనం చేసుకున్న న్యాయం.